हाय फ्रेंड्स, नवोदय विद्यालयालो 6వ తరగతి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షకు 2008 నుండి 2012 మధ్య జన్మించిన వారు అర్హులు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 10వ తేదీ 2021వ సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేయటకు చివరి తేదీ 15వ తేదీ 12వ నెల 2020 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ వీడియోలో మనం దరఖాస్తు ఫారాన్ని ఎలా నింపి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మనము ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము అప్లికేషన్ ఫారాన్ని ఎలా నింపాలి అనే విషయాన్ని చూద్దాం. మొదటగా కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అనే దగ్గర విద్యార్థి యొక్క పేరు రాయాలి. అదేవిధంగా ఆ విద్యార్థి ఏ తరగతిలో చదువుతున్నాడు అనేది నమోదు చేయాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనే దగ్గర అక్కడ బ్రాకెట్ లో మనకి ఇచ్చాడు ఇన్ బ్లాక్ లెటర్స్ అని, అక్కడ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో విద్యార్థి సర్నేమ్తో పాటు రాయాలి. అదేవిధంగా ఫాదర్స్ నేమ్ కూడా మనము క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాల్సి ఉంటుంది. మదర్స్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్ లోనే రాయాలి. ఒకవేళ విద్యార్థికి ఎవరికైనా గార్డియన్ ఉంటే ఆ గార్డియన్ యొక్క పేరును మనము నమోదు చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్, విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను మనం తేదీ నెల సంవత్సరంలో నమోదు చేయాలి. దాని పక్కకే వర్డ్స్ లలో కూడా దాన్ని మనం రాయాలి. అదేవిధంగా జెండర్, జెండర్ బాయ్ అయితే బాయ్ దగ్గర టిక్ చేయాలి, గర్ల్ అయితే గర్ల్ దగ్గర చేయాలి, ట్రాన్స్ జెండర్ అయితే ట్రాన్స్ జెండర్ దగ్గర మనము టిక్ కొట్టాలి. తర్వాత మనకు వచ్చి కేటగిరీ, జనరల్ కేటగిరీలో ఎగ్జామ్ రాస్తున్నారా, ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా అనేది మనము ఏదైతే అది టిక్ చేయాలి. అదేవిధంగా విద్యార్థికి ఏదైనా డిజేబిలిటీ ఉన్నట్లే తప్పకుండా నమోదు చేయాలి. టైప్ ఆఫ్ డిజేబిలిటీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డా, విజువల్ ఇంపైర్డా, హియరింగా అనేది మనము నమోదు చేయాలి. తర్వాత విద్యార్థి యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ని కూడా మనము నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రెసెంట్ అడ్రస్, మన తపాలా చిరునామా, దాన్ని ఇంటి నెంబర్తో సహా నమోదు చేసి మన యొక్క మొబైల్ నంబరు మరియు ఇమెయిల్ అడ్రస్ ను మనం నింపవలసి ఉంటుంది. తర్వాత విద్యార్థి యొక్క నేషనాలిటీ, జాతీయతను, రిలీజన్ మతాన్ని కూడా మనము రాయాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, విద్యార్థి ఏ మీడియంలో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటుడో అది జాగ్రత్తగా మనము నమోదు చేయాలన్నమాట. తర్వాత విద్యార్థి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఏ పాఠశాలలో చదివాడు, ఆ వాటి అడ్రస్సు మరియు ఆ పాఠశాలలు రూరల్లో ఉన్నాయా లేదా అర్బన్లో ఉన్నాయా అనేది కూడా మనం నమోదు చేయాలి. డేట్ ఆఫ్ జాయినింగ్, మంత్ ఆఫ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా. తర్వాత నేమ్ ఆఫ్ ద బ్లాక్, నవోదయలో కొన్ని మండలాలను ఒక దగ్గర కలిపి ఎగ్జామ్ నిర్వహించే విధంగా బ్లాక్లను ఏర్పాటు చేసి ఉంటారు. మనం ఏ బ్లాక్లో ఉన్నామో తెలుసుకొని ఆ వివరాలు నమోదు చేయాలి. అదేవిధంగా మన యొక్క డిస్టిక్ నేము, స్టేట్ నేమ్ను కూడా మనము నమోదు చేయాలి. ఈ కాలమ్స్ అన్నీ కూడా 4వ తరగతి 5వ తరగతిలో కూడా సేమ్ టు సేమ్ మనం నింపాల్సి ఉంటుంది. తర్వాత కింద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనే దగ్గర విద్యార్థి యొక్క సంతకాన్ని మనము చేయవలసి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ అనే దగ్గర విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి మనము సంతకం చేయాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్ సెంటర్కి వెళ్లే ముందు ఈ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా నింపి తీసుకోవడం వల్ల మనం ఈజీగా అప్లై చేసే అవకాశం ఉంటుంది. మనతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనమందరం గ్రహించి జాగ్రత్తగా అప్లికేషన్ పూర్తి చేయాలి.